గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ అండి. హాయ్. ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీ ఓటు ఎవరికి? నేను ఖచ్చితంగా మన బ్రహ్మారెడ్డి గారికి, మా ఊరు తరపున ఎమ్మెల్యే. ఏ ఊరు? మాచల్ల మాది. ఓకే. టీడీపీకి వేయాలనుకుంటున్నాను. ఎందుకని? టీడీపీ తరపు నుంచి చాలా మంచి పనులు మా ఊరు వైపు నుంచి వస్తున్నాయండి. మాచర్లో వైసీపీ కార్యక్రమం తరపున అసలు ఏం జరగట్లేదు, చాలా విధ్వంసాలు జరుగుతున్నాయి, అది బయట ఎవరికి తెలియట్లేదు. మొన్న కూడా చాలా రీసెంట్గానే గొడవలు జరిగి తలలు వాళ్ళగా కొట్టుకునే అంత జరిగింది. అంటే వై నాట్ 175 అని అంటున్నారు కదా జగన్ గారు, అన్ని వస్తాయి అసలు సీట్లు? అంత రావనుకుంటున్నానండి నేను. ఈసారి ఖచ్చితంగా టీడీపీ వస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, అంతేనా? అంతే. సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారా లేకపోతే చంద్రబాబు గారా? చంద్రబాబు గారే అవుతారండి. అంటే చాలా మంది జన సైనికులు అయితే 2.5 ఇయర్స్ ఖచ్చితంగా సీట్ షేరింగ్ ఉండాలి అని అంటున్నారు కదా, మీరేమంటారు? నేను చెప్పలేను. అంటే తెలియదు. అంటే ఓకే, మీ ఊర్లో వైసీపీ వచ్చినప్పటి నుంచి ఎంత డెవలప్మెంట్ జరిగింది? అసలు మా ఊర్లో వైసీపీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ వైసీపీ మా ఊర్లో 20 సంవత్సరాల నుంచి ఉందండి. 20 సంవత్సరాల నుంచి వైసీపీ ఉంది, ఎటువంటి డెవలప్మెంట్ లేదు మా ఊర్లో. లాస్ట్ 5-4 టైమ్స్ నుంచి ఎమ్మెల్యే వైసీపీగానే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా బ్రహ్మారెడ్డి గారు టీడీపీ నుంచి నించున్నారు. ఆయనే ధైర్యంగా ఖచ్చితంగా ఆయన బాగు చేస్తారని మాకు నమ్మకం ఉంది, అందుకనే ఆయనకే ఓటేయాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఏపీఆ టీఎస్? ఏపీ సార్. ప్రస్తుతానికి ఫస్ట్ ఏపీ గురించి మాట్లాడదాం, ఆంధ్రప్రదేశ్ గారి గురించి. హ్యాపీగా ఇదిగో మీరు గంటలు మాట్లాడినా ఇబ్బంది లేదు. ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం రాబోతుంది? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. జగన్, జగన్ గారు. ఎందుకు? ఎందుకంటే మా కులం కాబట్టి. అదే, ఓకే, నో ఇష్యూ కాదు, నో ఇష్యూ. కులాన్ని చూసి ఓటు వేస్తున్నారా? అవును. అంటే అలా వేస్తారా? అందరూ అభివృద్ధిని చూసి వేయట్లేదు? లేదండి, అభివృద్ధిని చూసి కూడా వేస్తారు, కాకపోతే కులాన్ని చూసి కూడా వేస్తారు. కులాన్ని చూసి కూడా వేస్తారు. అంటే ఏ అభివృద్ధి చేశారని ఓటు వేయడానికి జగన్ గారికి? స్కూల్స్ నాడు నేడు స్కూల్స్ బాగా చేశాడుగా. అందరూ కమ్యూనిటీ చూసే వేయరు కదా, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు వేయడానికి కారణం ఏంటి అంటే వేరుగా వాళ్ళు వేరు. అంటే ఓన్లీ రెడ్డి కమ్యూనిటీ మాత్రమే వేస్తే గెలిచేస్తారా? గెలవడు. అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి వస్తుంది? రావచ్చు. రావచ్చు. ఎందుకు? ఎందుకంటే వేయరు కదా ఓట్లు, మేము వేసేవంత మాత్రం అందరు వేయరు కదా. అంటే వేయట్లేదు అంటే అభివృద్ధి జరగనట్టే కదా. మళ్ళీ నేనే చెప్పి ఇదంతా ఎందుకు, నాకు బాధ కదా, నేను బాగాలేదని నేను చెప్పలేను కదా, అందుకని చెప్తున్నా. ఏకపోవచ్చు, వేరు వేరు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎవరు రాబోతున్నారు అధికారంలోకి? టీడీపీ, జనసేన, బీజేపీ రావాలని అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే మా సైడ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ అసలు డెవలప్మెంట్ ఏం లేదు, ఏం కనపడట్లేదు. ఎందుకంటే ఎవరి స్టూడెంట్ అంటే ఆంధ్ర నుంచి తెలంగాణ, చెన్నై, బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది. ఒక డెవలప్మెంట్, ఐటీ కంపెనీ లేదు ప్రజెంట్. ఈ ఎన్ని స్కామ్లు అంటే ఈ తల్లుల అకౌంట్లో మనీ వేయడం ఇదొక స్కాము. ఎందుకంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు తల్లుల అకౌంట్లో మనీ వేస్తానని చెప్పి 10,000 ఆపేశాడు. అది నాకు బటన్ అయింది ఇంట్లో. ఇంట్లో మేము అడిగి కనుక్కోవాల్సి వచ్చింది. ఇక మేము సర్టిఫికేట్లు కొనుక్కో, మేము తెచ్చుకోవాలంటే 10,000 మేము కట్టుకున్నాం మా చేతిలో. దానివల్ల చాలా స్టూడెంట్స్ అనేది బీటెక్ వాళ్ళు అయితే వై నాట్ 175 అని అంటున్నారు కదా, గెలిచే అవకాశం ఉన్నదా? అస్సలు లేదు. ఎన్ని సీట్లు రావచ్చు వైఎస్ఆర్సీపీకి? హార్డ్లీ 40-45 అంతే. అది పవన్ కళ్యాణ్ మీద వంగ గీత అంట, లోకేష్ మీద లేడీ. దట్ ఈస్ పాలిటిక్స్. అదే పాలిటిక్స్ అట్లా నువ్వేందుకు అనుకుని డెట్ పాలిటిక్స్ అని. ఇప్పుడు ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా క్యాండిడేట్లు ఇచ్చి వాళ్ళని తీసుకురావాలి. ఎందుకంటే మనం రెడీస్ కాదు, మొత్తం మనం వాళ్ళకి సీట్లు కేటాయిస్తున్నాం, వాళ్ళని తీసుకుని వస్తే బాగుంటుంది అని చెప్పి ఏమన్నా ప్లానింగ్. ఒక మీము వైరల్ అవుతుంది, నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ అని ఒక మీము వైరల్ అవుతుంది కదా, కానీ
మంత్రివర్గంలో దాదాపు రెడ్డి కమ్యూనిటీకే ఎక్కువ ఇచ్చారు. దాని మీద మీ ఒపీనియన్? 99.9% రెడ్డిసే ఉండరు. మీరేమంటారు? అది అది ఏమన్నా న్యాయమేనా అని చాలా మంది అంటున్నారు. చాలా మంది అంటే నిజమే కాదు. ఈసారి వీళ్ళు ఒకవేళ కూటమే వచ్చింది, బీజేపీ జనసేన టీడీపీ కూటమే వచ్చింది, వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే? ఈ పరిస్థితిలో ఉండరని చెప్పి నాకు మోస్ట్లీ, ఎందుకంటే జనసేన అనేది పాలిటిక్స్ బాగున్నాయి, వాళ్ళ ఆదేశాలు నిర్ణయాలు అన్నీ క్లారిటీగా ఉన్నాయి. ఎందుకంటే జనసేన బీజేపీ టీడీపీ కలిస్తే బాగానే ఉంటుంది, రాజకీయం బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది. మాకు ముందు మెయిన్ క్యాపిటల్ లేదు. స్పెషల్ స్టేటస్ రానప్పుడు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చినారు అని తిట్టిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఈసారి కన్ఫామ్గా మాకు స్పెషల్ స్టేటస్ అయితే వస్తుంది, బీజేపీ టీడీపీ. మొదటిసారే ఇవ్వను వాళ్ళు, రెండోసారి ఎలా నమ్మారు? ఈసారి వస్తుంది కన్ఫామ్ వస్తుంది. ఈసారి ఒకళ్ళు రాకపోతే? ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పాలనలో ఉండి ఏం తెచ్చాడు? స్పెషల్ స్టేటస్ లేదు, క్యాపిటల్స్ లేదు. ఏమన్నా మాట్లాడితే 3 క్యాపిటల్స్, వైజాగ్ చేస్తా అంటాడు, కొంతసేపు అది చేస్తాను, కొంతసేపు ఇది కర్నూలు అంటాడు, కొంతసేపు కడప అంటాడు, ఏమంటాడో అర్థం కావట్లేదు. అదే కాక షర్మిల మళ్ళీ వచ్చి తిరుపతిని చేస్తా అంటుండు, తిరుపతిని చేస్తా అంటుంది. అసలు ఆంధ్ర జనాలు ఏం చేస్తుండ్రో నాకేం అర్థం కావట్లే. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ? ఆంధ్రప్రదేశ్. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ ఓటు ఎవరికి? ఫస్ట్ నుంచి నేను తెలంగాణలో ఉంటున్నాను, అక్కడ ఓటు. అంటే అక్కడ ఓటు లేదంటున్నా? ఎవరికి వేస్తున్నారు? సస్పెన్స్ బ్రదర్. ఓకే. వైసీపీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా లేదా? చాలా మందిలో ఉన్న క్వశ్చన్ ఇది. అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అంటే, పల్లెటూరులో ఉంది అనుకోండి, పల్లెటూరులో ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ బాగా ఉపయోగపడుతున్నాయి తను పెట్టిన స్కీమ్స్ అన్ని. సిటీ వాళ్ళకంటే కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది. పల్లెటూరులో ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటారు, వ్యవసాయంతో పాటు తను పెట్టిన నవరత్నాలు ఉన్నాయి కదా, అవి బాగా హెల్ప్ అవుతుంది పల్లెటూరు వాళ్ళకి. సిటీ వాళ్ళకంటే కొద్దిగా ఏమవుతుందంటే, డిపెండింగ్ ఆన్ స్కీమ్స్ బట్టి కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. దానివల్ల కొంతమంది సిటీలో వాళ్ళు ప్రాబ్లం పడుతున్నారు. అంటే చాలా మంది ఆరోపించేది ఏంటంటే, ఖర్చు ఎంత పెడుతున్నారో ఆదాయం కూడా అంతే ఉండాలి, డెవలప్మెంట్ ఇవ్వడమే కాదు సంపాదించడం కూడా తెలియాలి అని అంటున్నారు కదా. ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకురాలేదు దాదాపు, అంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్న ఇదిలో చాలా చేయట్లేదు అని అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్? సార్, ఇండస్ట్రీ అనేది నేను ఎక్కువ ఉంటున్నా కాబట్టి అక్కడ ఉంచి అంత నాకు అంత ఐడియా లేదు. ఫస్ట్ నుంచి డెవలప్మెంట్ అరా, డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు అంటే ఏంది, డెవలప్మెంట్ జరుగుతుంది బట్ ఏంది, మీడియాస్లో అన్ని చోట్ల జరగట్లేదు అని చెబుతున్నారు. ఒకటి అన్నది గవర్నమెంట్ అన్నది ఉంది అంది, వాళ్ళు ఫామ్ చేస్తుంటే ఎక్కడోసారి డెవలప్ చేస్తుంటారు, బట్ ఏంది మీడియాస్ కొన్ని ఉంటాయి కదా, డిపెండింగ్ ఎవరు నచ్చింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి, దాని మీద మీ ఒపీనియన్? బీజేపీ టీడీపీ సార్, జనసేన ప్లస్ బీజే అదే తెలుగుదేశం కలిపి పోటీ చేస్తున్నారు. బీజేపీ అనేది లేదు బట్ ట్రోల్స్ వస్తున్నాయి. లేదు, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది పొద్దు. నిన్న మీటింగ్ కూడా జరిగింది. చలేదు, నేను చూడలేదు. నిన్న మీటింగ్ జరిగింది. ఒకవేళ కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి, గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలిచే అవకాశాలు అంటే ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, వీళ్ళిద్దరు ఎక్కువ ఉన్నారనుకోండి పర్సంటేజ్లో, ఒకవేళ అది డౌన్ కావచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరు తక్కువ ఉందనుకోండి వైసీపీ గెలవచ్చు. అంటే ప్రజెంట్ లీడింగ్లో ఉంది, వైసీపీ లీడింగ్లో ఉంది, వైసీపీ గెలవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ రూలింగ్ పార్టీ, దాన్ని బట్టి మనం చెప్పలేము. ఇంకా సార్, ఒకటి పల్లెటూరులో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది, సిటీ కంపేర్ విత్ సిటీస్, పల్లెటూరులో వ్యవసాయం అంత చేస్తాం, పల్లెటూరు వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. సిటీ అంటే సొంత చెల్లె లేకపోతే సొంత తల్లే వ్యతిరేకంగా ఉన్నారు జగన్ గారికి అని చాలా మంది ఒపీనియన్. మీరేమంటారు సార్? ఇలా అంటున్నారు కదా, రేపు పొద్దున ఒక పదవి ఇస్తానంటే శర్మిల గారు రారా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇస్తారు కాబట్టి ఆయన ఆశ చూపించి అందరిని ఇట్లానే లాక్కుంటున్నారు అని కూడా ఆరోపణ ఉంది. మీరు ఇప్పుడు ఒక ఇంట్లోనే మనకే అందరికి పట్టలేదు, వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటుందో తెలియదు, బయట ఒకలాగా ఉంటారు లోపల ఒకలాగా ఉంటారు. ఒకవేళ పదవి ఇస్తాను వస్తానంటే ఇంకేం చేయలేం కదా. ఇంతకుముందు కొన్ని రాజకీయాలు అన్ని కొమ్మక్కే ఉన్నాయి తెలుగు, ఇంతకుముందు కాంగ్రెస్ వైసీపీ కలిసి ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సపరేట్గా పార్టీ పెట్టుకుంది, అదే వైసీపీ సపరేట్ పార్టీ పెట్టుకుంది, అప్పుడు అందరు కలిసి ఉన్నారు, ఇప్పుడు చీలారు, రేపొద్దున కలుస్తారు, అందరూ ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అందరు కలిసే ఉంటారు, బయట జనాభాలనే
అంత వాళ్ళు అలా చేరి అలా చేశారనుకోండి, బయట జనాభాకి ఏమవుతుంది, బ్యాడ్ అవ్వచ్చు. రేపొద్దున వాళ్ళందరూ ఒకటే అవుతారు, మనమే. వైసీపీ చావు రాజకీయాలు ఎక్కువ చేస్తుంది. పోయినసారి మార్చిలో బాబాయ్, ఈసారి గీతాంజలి అని ఒక వ్యక్తి ఆమె. దీని మీద మీ ఒపీనియన్? ఒకటి బ్రదర్, అదన్నీ టీవీలో చదువుతుంది, మనం చెప్పలేం కదా. నేను చూడలేదు కదా, మనం చూడలేదు కదా, అది మనం చూడలేదు కదా. అలా జరగదు, మన బయట ప్రచారం ఇంకా అలా జరుగుతుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ ఓటు ఎవరికి? మాది జగన్ గారి. జగన్ గారికి ఎందుకు? ఆయన సంక్షేమ పథకాలు అన్ని కొద్దిగా బాగున్నాయి కాబట్టి ఆయన. మీరు తీసుకుంటున్నారా అన్ని? తీసుకున్నా. ఏ ఊరన్నా మీది? మాది శ్రీకాకుళం. ఈసారి అన్ని 175 సీట్లలో ఖచ్చితంగా గెలిచేస్తారా జగన్ గారు? అన్ని అయితే రావు, కానీ అధికారంలో మాత్రం వస్తారు కంపల్సరీ. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు అని అంటున్నారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి ఆ 5 ఇయర్స్ ఎలా అయ్యింది ఇప్పుడు? అది ఫ్యామిలీ గొడవలు ఎక్కడ ఉంటాయి? అవి ఫ్యామిలీని రాజకీయం చేసి వాళ్ళ ఫ్యామిలీ అయ్యే కదా. తెలుసు న్యాయం చేయలేదని ఎవరికైనా తెలుసా? పత్రికలే చూస్తున్నాం, ఆలకాలకు మేము చూసామా మనము? అంటే స్వయంగా బయటకు వచ్చే షర్మిల గారు ఆరోపిస్తున్నారు. వాళ్ళకాలకు ఏవో ఉన్నాయి, అనిల్ బ్రదర్ కూడా ఏదో చీటింగ్ కేసులో ఉన్నాడని అంటారు, మరి దానికేమంటారు? అంటే ఫ్యామిలీ ఏదో వ్యాపారంలో ఇరుక్కున్నాడు, దాని వల్ల ఇదయ్యింది అని అంటున్నారు. మరి మీరు దానికి న్యాయం చేస్తుంటే ఎందుకు వచ్చింది బయటికి? ఏమో మరి ఆ కేసు ఎలాగుందో ఏమో, మరి ఆయన తెలియాలి కదా మనకున్నా. అయితే ఈసారి ఖచ్చితంగా జగనే అంటారు? జగనే. అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి వస్తున్నారు దీని మీద? కలిసి వచ్చిన ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ ఇచ్చేయలేదు. ఖచ్చితంగా జగన్ గారే అంటారు? థ్యాంక్ యూ అన్న. ఏపీ టీఎస్? ఏపీ, ఏపీ. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? మంచి చేసే వాళ్ళు ఎవరు వచ్చినా పర్లేదన్న. మీరు ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? మంచి చేసే వాళ్ళు ఎవరు వచ్చినా పర్లేదన్న. మీ ఓటు ఎవరికి? నా ఓటు అయితే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి? అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి? లేదు, నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. పవన్ కళ్యాణ్ గారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చూసేస్తున్నారు అంతేనా? అంతే, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అంటే చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటారు, ఓ సీట్ షేరింగ్ ఇవ్వట్లేదు. ఒకటి అంటే చాలా మంది జన సైనికులు భావన ఏంటంటే 2.5 సంవత్సరం చంద్రబాబు గారు, 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అనుకుంటున్నారు, కరెక్టా? అవన్నీ చెప్పలేను కానీ అన్న, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అండి.